కేరళ దుర్గా అంబికా జ్యోతిష్యాలయం ప్రేమా పెళ్లి సమస్యలు భార్యాభర్తల గొడవలు సంతాన గృహ సమస్యలు విద్యా ఉద్యోగం వ్యాపారం నరదృష్టి నరకోశ సమస్యలు స్త్రీ పురుష వశీకరణ మొదలగు ఏ విధమైన సమస్యలు ఉన్నా గురుగారిని సంప్రదించండి రెండు రోజుల్లో పరిష్కారం గ్యారంటీ సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9611968471 ఓం నమః శివాయ నమస్తే అండి ఛానల్లోకి స్వాగతం రాబోయే 24 గంటల్లో వృషభరాశి వారి అదృష్టం అంబరాన్ని అంటబోతుంది వృషభరాశి వారి తలరాత మారబోతుంది నక్కతోక తొక్కినట్లే కానీ ఈ ఒక్క విషయంలో మాత్రం జాగ్రత్త తప్పదు రానున్న 24 గంటల్లో వృషభరాశి వారి జీవితంలో ఎటువంటి మార్పులు జరగబోతున్నాయి ఈ సమయంలో వృషభరాశి వారు మరింత అభ్యున్నతిని పొందడం కోసం చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలు ఏమిటి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం కానీ అంతకంటే ముందుగా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్లోకి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది రానున్న 24 గంటల్లో గ్రహస్థితులను మార్పుల వలన వృషభ రాశి వారు వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మిశ్రమ ఫలితాలను పొందబోతున్నారు ఎప్పటి నుంచో బిజినెస్ స్టార్ట్ చేయాలి అని ఆలోచన చేసేవారు ఈ సమయంలో ఖచ్చితంగా బిజినెస్ స్టార్ట్ చేస్తారు ఏదైనా రంగంలో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి ఇన్వెస్ట్మెంట్స్ పెట్టాలి ఎదుటివారు చెప్పే మాయ మాటలు విని ఇన్వెస్ట్మెంట్స్ పెట్టడం వలన నష్టపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి కనుక వారు ఏదైనా చెప్పేటప్పుడు అది ఎంతవరకు నిజమైన విషయాన్ని గ్రహించడం మంచిది అనుకోని ఆర్థిక సమస్యలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులు ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులు మంచి ఆర్థిక లాభాలను పొందుతారు ఈ సమయంలో అధికారయుతమైన పోస్టులలో ఉన్నవారికి శని భగవానుడు యోగ కారకుడుగా ఉంటాడు ఈ సమయంలో వృషభ రాశి వారు అప్పుజోలికి వెళ్లకుండా ఉండడం మంచిది డాక్టర్స్ ఇంజనీర్స్ లాయర్స్ జడ్జ్ వంటి వృత్తులు చేసేవారికి మంచి యోగం ఉంటుంది విద్యార్థులకు గవర్నమెంట్ యొక్క సహకారం అందుతుంది స్కాలర్షిప్ పొందుతారు మెడికల్ రిప్రజెంటేటివ్స్కి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది రైతులు గవర్నమెంట్ నుంచి సబ్సిడీలను పొందుతారు స్వల్పంగా కోపావేశాలు ఉంటాయి కుజగ్రహం యొక్క ప్రతికూల సంచారం వలన ఉద్యోగ సంస్థలలో పై అధికారుల నుంచి ఒత్తిడి అధికంగా ఉంటుంది రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి స్వల్పంగా ఆటంకాలు ఉంటాయి సినిమా రంగంలో ఉన్నవారు అత్యంత శుభ ఫలితాలను పొందుతారు నూతన అవకాశాలు వస్తాయి ఇప్పటికే ఒక ప్రాజెక్టును పూర్తి చేసి ఉన్నట్లయితే ఆ ప్రాజెక్టులో అనుకున్న విజయాన్ని సాధిస్తారు కళాకారులు కవులు గాయకులు దర్శకులు నిర్మాతలు నటీనటులు అద్భుతమైన శుభ ఫలితాలను పొందుతారు మీడియా రంగంలో ఉన్నవారికి కూడా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి రాజకీయ రంగంలో ఉన్నవారు కూడా అనుకూలమైన ఫలితాలను పొందుతారు కానీ వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవడానికి ఎక్కువగా ప్రయత్నించవలసి ఉంటుంది శారీరకంగా మానసికంగా ఎంత శ్రమ ఉన్నా సరే అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి వెనుకాడరు తల్లిదండ్రులలో ఎవరో ఒకరికి అనారోగ్య సూచనలు కనిపిస్తున్నాయి కనుక వృషభ రాశి వారు కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి కొన్ని సందర్భాలలో మీకు సంబంధించిన విషయాలకు కూడా బాధ్యత వహించవలసి వస్తుంది ఈ సమయంలో ముఖ్యంగా వృషభ రాశి వారు మధ్యవర్తిత్వ సంతకాలు పెట్టకుండా ఉండటమే మంచిది ఎవరికైనా అప్పు ఇచ్చినట్లయితే ఆ డబ్బులు వసూలు చేసుకోవడం చాలా కష్టతరం అవుతుంది సంపాదనకు మించిన ఖర్చులు ఉంటాయి పొదుపు చేయాలనే ఆలోచన అధికంగా ఉంటుంది కానీ ఊహించని ఖర్చులు రావడం వలన ఆర్థికంగా కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు ఈ సమయంలో ఆధ్యాత్మిక భావన ఎక్కువ అవుతుంది పుణ్యక్షేత్ర సందర్శనలు చేస్తారు గతంలో వృత్తి ఉద్యోగం వ్యాపారంలో ఎదుర్కొన్న నష్టాలు చిక్కులు అన్నీ కూడా తొలగిపోతాయి ఈ సమయంలో వృషభ రాశి వారికి ఏదైనా కోరిక ఉన్నట్లయితే ఆ కోరికలన్నీ నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ సమయంలో వృషభ రాశి వారికి విదేశీ ప్రయాణం అనుకూలత అధికంగానే ఉంది సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి ఈ సమయం చాలా అద్భుతంగా ఉంటుంది ఈ సమయంలో వృషభ రాశి వారు ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అనవసరమైన వ్యవహారాలలో తలదూర్చకపోవడం వలన కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు కనుక అవసరం లేని చోట ఎక్కువగా మాట్లాడడం మంచిది కాదు అనే విషయాన్ని వృషభ రాశి వారు గ్రహించాలి డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి కొన్ని అలవాట్లను వృషభ రాశి వారు ఈ సమయంలో ప్రయత్నపూర్వకంగా మానుకోవడం మంచిది అందరితో కలిసి స్నేహాన్ని కొనసాగించాలనే ఆలోచన అధికంగా ఉంటుంది ఎదుటి వారితో ఏ విధంగా పని చేయించుకోవాలో వీరికి బాగా తెలుసు ఆర్థికంగా గతంతో పోల్చుకుంటే ఇప్పుడు అనుకూలంగా ఉంటుంది ఏదైనా గృహాన్ని కొనుగోలు చేయాలనుకున్నట్లయితే ఈ సమయంలో ఖచ్చితంగా గృహాన్ని కొనుగోలు చేసే సూచనలు కనిపిస్తున్నాయి పాత వాహనాన్ని మార్చేసి నూతన వాహనాన్ని కొనుగోలు చేయాలనుకునేవారు ఖచ్చితంగా ఈ సమయంలో నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు
ప్రతిరోజు వ్యాయామం చేయాలనే ఆలోచన పెరుగుతుంది. ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని పొందుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఏదైనా పనులు చేసేటప్పుడు ఖచ్చితంగా నేను చేయగలను అనే నమ్మకం పెరుగుతుంది. దీనివలన చేసే ప్రతి పనిలో ఖచ్చితంగా అనుకున్న విజయాన్ని సాధిస్తారు. గతంలో ఆగిపోయిన పనులన్నీ కూడా ఈ సమయంలో సక్రమంగా పూర్తవుతాయి. వడ్డీ వ్యాపారస్తులకు రావాల్సిన డబ్బు చేతికందడం వలన మానసిక ఆనందం కలుగుతుంది. విహారయాత్రలకు ఎక్కువగా డబ్బులు ఖర్చు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కనుక స్నేహితులతో కలిసి అనవసర ఖర్చులు చేయకుండా జాగ్రత్తగా ఉండడం ఉత్తమం. దూరదృష్టితో ఆలోచించి భవిష్యత్తుపై సరియైన నిర్ణయాలు తీసుకుంటారు. ఈ సమయంలో వృషభరాశి వారు మానసిక ధైర్యాన్ని కలిగి ఉంటారు. సాహసోపేతమైన నిర్ణయాలను తీసుకుంటారు. సమయానికి పోషకాహార విలువలు కలిగిన ఆహారాన్ని తీసుకోవడం వలన వృషభరాశి వారు ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో వృషభరాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం చేయవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే సూర్య భగవానుడి ఆరాధన చేయడం వలన వృషభరాశి వారి ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. ప్రతి శుక్రవారం రోజు సాయంత్రం ప్రదోషకాలంలో కనకదార స్తోత్రం చదువుకోవడం వలన వృషభరాశి వారు అనుకూలమైన ఫలితాలను పొందుతారు. ఓం కమల వాసిన్యే నమః అనే నామాన్ని నిత్యం జపించుకోవడం వలన ధనదాయం పెరుగుతుంది. దత్తాత్రేయ ఆరాధన చేసుకోవడం వలన గురుచండాల యోగం నుంచి వృషభరాశి వారు బయటపడతారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయటం వలన వృషభరాశి వారి జీవితంలో శుభ ఫలితాలను పొందుతారు. గణపతి ఆలయానికి వెళ్ళి అభిషేకం చేయడం వలన వృషభరాశి వారు ప్రారంభించిన పనులలో అనుకున్న విజయాన్ని పొందుతారు. లక్ష్మీదేవి సహస్రనామాలను చదవడం కానీ వినడం కానీ చేయడం వలన వృషభరాశి వారు శీఘ్రంగా శుభ ఫలితాలను పొందుతారు. ఈ సమయంలో వృషభరాశి వారు మరింత అభ్యున్నతిని పొందడం కోసం పాటించవలసిన పరిహారాలను చూసుకున్నట్లయితే చేసే పనులలో ఆటంకాలు తొలగిపోవడానికి వృషభరాశి వారు హనుమంతుణ్ణి ఆరాధించాలి. వినాయకుని ఆలయంలో అన్నదానం చేయడం లేదా అన్నదాన కార్యక్రమాలలో పాల్గొనడం వలన సకల పాపాలు తొలగిపోతాయి. మేధా దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదువుకోవడం వలన విద్యార్థులు అనుకూలమైన ఫలితాలను పొందుతారు. సాయిబాబా ఆలయంలో శనగలను ప్రసాదంగా పంచిపెట్టడం వలన వృషభరాశి వారికి గురుగ్రహ అనుకూలత పెరుగుతుంది. మంగళవారం రోజున కందులు బ్రాహ్మణుడికి దానంగా ఇవ్వడం మంచిది. నవగ్రహ ప్రదక్షిణలు చేసి కుజుడికి ఆవునేతితో దీపారాధన చేయడం వలన వృషభరాశి వారు శుభప్రదమైన ఫలితాలను పొందుతారు. గోమాతకు ప్రదక్షిణలు చేయడం వలన వృషభరాశి వారికి ధనదాయం పెరుగుతుంది. గోమాతకు ఆకుకూరలు దోసకాయ తినిపించడం వలన సకల సంపదలను పొందుతారు. సో చూశారు కదండి, రానున్న 24 గంటల్లో వృషభరాశి వారి జీవితంలో ఎటువంటి మార్పులు జరగబోతున్నాయి. ఈ సమయంలో వృషభరాశి వారు మరింత అభ్యున్నతిని పొందడం కోసం చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలు ఏమిటి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషభరాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.